ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాల్లోకి మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు అయితే నేరుగా రాబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎవడైనా తెలుసుకుందాం. ఎవడనిస్తే లైక్ చేయండి. ఇక రేపు నంద్యాలలో బనగా పల్లెల పర్యటనలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పథకానికి సంబంధించి అమౌంట్ను అయితే విడుదల చేయబోతున్నారన్నమాట. సో ఎవరైతే ఈ పథకానికి అర్హులు ఉన్నారో వెంటనే వెళ్ళి మీ వాలంటీర్ దగ్గర ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఈ డబ్బులు అనేవి మీ ఖాతాలోకి రావడం జరుగుతుంది. ముందుగా రేపు నంద్యాల జిల్లా బనగామపల్లి పర్యటనలో భాగంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి 15,000 రూపాయల అమౌంట్ను విడుదల చేయనుంది ప్రభుత్వం. 40 సంవత్సరాలు నిండి ఉండి 60 సంవత్సరాలలోపు ఉండే మహిళల ఖాతాల్లోకి ఎవరైతే మనకి ఓసీ కేటగిరీకి సంబంధించిన మహిళలు ఉంటారో, అంటే అగ్రవర్ణ కులాల్లో ఉండే మహిళలు, వాళ్ళు బిలో పావర్టీ కింద రేషన్ సరుకులు తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుంది. రేపు నంద్యాల జిల్లాలో సీఎం జగన్ గారు అయితే ఈబీసీ నేస్తానికి సంబంధించి అమౌంట్ను అయితే 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ 15,000 రూపాయలకు సంబంధించి పేర్లు అనేవి మీకు వచ్చాయో లేదనేది ఎలా తెలుసుకోవాలంటే మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే ఫైనల్ జూబ్లీ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు మీ పేర్లు అనేవి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఈకేవైసీ చేయడానికి మీ దగ్గరికి వస్తారు. ఈబీసీ నేస్తం పథకం 2024 సంబంధించి అర్హులైన కొంతమంది వివరాల పేర్లు అనేవి కూడా ఎవరైనా గతంలో గ్రీవెన్స్ అప్లై చేసి ఉంటే వాళ్ళకి సంబంధించి వివరాలు అనేవి ఈకేవైసీ కోసం వచ్చాయన్నమాట. వాళ్ళు కూడా త్వరగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. 4 చక్రాల వాహనాలు కలిగి ఉండి ఈ గ్రీవెన్స్ పెట్టుకోవడం, అదేవిధంగా విద్యుత్ అనేది అంటే కరెంట్ అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువ ఖాళీ ఉండకపోయినా కానీ ఖాళీ ఉన్నట్లు మీకు రావడం, ఇలా ఏమైనా కారణాలు